నగరంలో రోజు రోజుకు విజృంభిస్తూ ఉండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా రేపటి నుండి కూరగాయల మార్కెట్లు మూతపడనున్నాయి. రేపటి నుండి 2 రోజుల పాటు మార్కెట్లు మూతపడతాయని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరవకూడదని నగర ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఈ క్రమంలో తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు మూసివేయాలని వ్యాపారులు రైతులు ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఈరోజు వ్యాపారులు రైతులు కమిషనర్ను కలవనున్నారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలలోపు కూరగాయలు తీసుకునేవారు తీసుకోవాలని మీడియా ద్వారా సమాచారం అందజేశారు.